ఫ్లవర్ బొకే షాప్ తెలుస్తోందా ఫ్లవర్ అమ్మాయిది కంగారు పడతారంటే పది అవ్వాలి కదా అవునవును వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేసింది హలో ఏంటిది పువ్వు ఎందుకు లవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఏంటి మళ్ళీ పువ్వు ఎందుకు మళ్ళీ లవ్ థ్యాంక్ యూ సో సో మచ్ ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఓ మై గాడ్ మై గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ యామ్ సో హ్యాపీ రోజ్ కలర్ బొకే చాలా బాగుంది ఏంటిది ఐ లవ్ యు నా పేరు తెలీదు ఊరు తెలీదు అభిప్రాయం తెలీదు ఏదో ఒక పువ్వు ఇచ్చి ఐ లవ్ యు అంటావా ఇన్స్టెంట్ కాఫీలోకి ఇన్స్టెంట్ లవ్ ఏంట్రా అసలు ఈ లవ్ అంటే నాకు అసహ్యం ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసావంటే ఐఎస్ఐ ఏజెంట్ కొంచెం పోలీసులు గప్పిస్తా ఇడియట్ అసలు నేను బాధలో ఉండే పైగా ట్రాజిల్ సమస్య ఏంట్రా సిగ్గు లేకపోతే సరే నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది ఏంటంట నువ్వు డామేజ్ స్టేట్మెంట్ ఇస్తున్నావు ఏదో ఈసారి కొంచెం డెకరేషన్ మిస్ అయింది అందుకేనా పారిపోయచ్చా రాకపోతే చెంప చెల్లుమనే తెలుసా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శాంతికి ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అందంటే ఖచ్చితంగా ఇన్నర్ లవ్ మీద నమ్మకం ఉందనే అర్థం ఏమో అసలు తను ఎలా డీల్ చేయాలో అర్థం కావటం లేదు అంత తేలిగ్గా అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది యునో ఆడపిల్ల మనసు బల్బు లాంటిది స్విచ్ ఎక్కడుందో తెలుసుకుని ఆన్ చేస్తే పెరుగుతుంది ఆ స్విచ్ పక్కనే టైటానిక్ గాడు ఉంటాడు టైటానిక్ ఎవట్రా నువ్వు వలకిన శాంతి బాడీ గాడ్ వాడు మనకు దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు ఎస్ మేడం టెల్ మీ యువర్ డ్రీమ్ షిడ్నీ షెల్డన్ బుక్ వచ్చిందా సారీ మేడం స్టాక్ వచ్చి రాగానే అయిపోయింది ఒక కాపీ ఉంచమని చెప్పాను కదా సారీ అండి హలో మిస్ జస్ట్ మూమెంట్ ప్లీజ్ మీరు ఒక పురుగు వాట్ పురుగా యు మీన్ ఇన్సెక్ట్ మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నాను రైట్ మీ కళ్ళ గురించి చెప్పండి టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని షిడ్నీ షెల్డన్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్కి వచ్చారు స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అవునా కదా మీకెలా తెలుసు మాకింకా చాలా తెలుసు నేనే మాట్లాడాను మరి మీ లిప్పు కదలేదేంటి లిప్పు కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్ యు మీన్ వెంట్రిలోకిజం యా వెంట్రిలోకిజం ఓకే దెన్ నేను ఆ బుక్ కోసం వచ్చానని మీకెలా తెలుసు ఫేస్ రీడింగ్ అంటే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పాడు అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా యా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా యా వీడికి ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి ఈ వ్యధావేశాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా అవునా ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చని థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్ కి నా గిఫ్ట్ టెల్ మీ యువర్ డ్రీమ్స్ టేక్ ఇట్ ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్స్ ఓకే మిస్ శాంతి నేనే తీర్చాను అన్నట్టు నా పేరు మీకు ఎలా తెలుసా అదే నాకున్న ఎక్స్ట్రా డెకరేషన్ ముందు నుంచి చూసి భావం వెనక నుంచి చూసి నామం చెప్పగలను బై ద వే నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాను బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్
రాత్రి 10 గంటలకి. Typical guy. చూడండి, ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు. తలుచుకోను, అస్సలు తలుచుకోను. తలుచుకున్నా వచ్చాను. నేను తలుచుకోలేదు, ఇన్ఫాక్ట్ తలుచుకోకూడదని గట్టిగా అనుకున్నాను కూడా. తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాను, అందుకే వచ్చాను. అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో, మా అమ్మ నాన్న చూసారు చాలా డేంజర్. ప్లీజ్. అది కూడా చెప్తారా తలుచుకోవద్దు డేంజర్ అని? నో, ఐ కాంట్ హెల్ప్ ఇట్. అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో. మాయ్, ఎవరిని కలమని చూస్తున్నావు? అక్కడ ఎవరు లేరు. అయితే అంతటా భ్రమ? ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తాయనే ఆ ఇంగ్లీష్ నవల్ అవి చదవదంటాను. డాడీ, ఇవాళ నాకు ఒక యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ ఫెల్లో కనపడ్డాడు. మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు. నేనేం బుక్ అనుకుంటున్నానో అది కూడా చెప్పేశాడు. అంతేకాదు, రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు, నేను తలుచుకున్నాను, వచ్చేసాడు. నేను నమ్మను గాక నమ్మను. లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి? నా మొహం, నీ మొహం. నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. పట్టమాట గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే, పాపిస్తా అన్నాడు సర్ల తండ్రి తన భార్యతో. ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకుని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు. పదండి పదండి. అమ్మాయి పడుకున్నావు కదా, ఏమీ వెళ్ళదు కదా. అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమీ అనుకోను.